సమూయేలు 2:26 ఒకసారి మనం చదువుకుందాం. నా సహోదరుడా యోనాతానా, యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి. నీ నిమిత్తము నేను బహుశోకము నొందుచున్నాను. నాయందు నీకున్న ప్రేమ, చూడండి ఆ మాట అండర్లైన్ చేసుకోండి, నా పట్ల నీకున్న ప్రేమ బహు వింతైనది. ఏ ప్రేమ అంటది? వింతైన ప్రేమ అంట. నా పట్ల నీకున్న ప్రేమ బహు వింతైనది. స్త్రీలు చూపు ప్రేమ కంటేను అది అధికమైనది. చాలండి, ఇక్కడ చదివిన వాక్య భాగాన్ని గమనిస్తే దావీదు యోనాతాను గురించి ఏడుస్తున్నాడు, దుఃఖపడుతూ ఉన్నాడు. ఒక దైవజనుడు అంటాడు, యోనాతానికి దావీదుకు మధ్య ఉన్న ఆ ప్రేమ బంధం చాలా గొప్పది అని లేఖనం సెలవిస్తున్న రీతిగా, యూజువల్గా స్నేహము అనే పదం, ఫ్రెండ్షిప్ అనే ఆ పదానికి బైబిల్లో ఒక మంచి ఉదాహరణ మనం తీసుకురావాలంటే యోనాతాను దావీదుని తీసుకురావచ్చు అన్నాడు. దట్స్ ట్రూ. ఎందుకంటే దావీదు యెష్షయి కుమారుడు, గొర్రెలు కాసుకునేవాడు, ఇన్సిగ్నిఫికెంట్ బాయ్, అంత గొప్ప పరిస్థితి అయితే కాదు దావీద్ది. కానీ యోనాతాను ఇస్రాయేల్ దేశాన్ని 40 సంవత్సరాలు పరిపాలన చేసిన రాజు అయిన సౌలు యొక్క కొడుకు యోనాతాను, యువరాజు. కింగ్ ఏమో సౌలు అయితే ప్రిన్స్ ఏమో ఎవరన్నమాట, యోనాతాన్. అందరూ కూడా యోనాతాన్ని ప్రిన్స్ యోనాతాన్ అని పిలుస్తూ ఉన్నారేమో. తన తండ్రి తర్వాత, సౌలు తర్వాత రాజ్యాన్ని ఏలుబడి చేసే సత్తా, సామర్థ్యం, అవకాశం యోనాతానుకు రావాలని భవిష్యత్ చాలామంది కోరుకున్నాడు ఆ కాలంలో. అయితే యోనాతాన్ ఏం గుర్తించాడంటే, నా తండ్రి తర్వాత రాజస్థానం నాకు అక్కర్లా, దావీదు నువ్వు రాజు అవుతావు, నేను నీకేమవుతాను, సహకారిని అవుతాను, నేను నీకు కోఆపరేట్ చేస్తాను. మా నాన్న తర్వాత ఇస్రాయేల్ దేశాన్ని ఏలుబడి చేసేవాడు నీవే, ఎందుకంటే నీ మీద దేవుని అభిషేకం ఉంది, దేవుని పిలుపు, దేవుని దర్శనం నీకుంది, నేను నీకు సహకారిగా ఉంటానని ఒక రాజకుమారుడు తన స్థానాన్ని ప్రక్కకి నెట్టేసి దావీదును ప్రేమించాడు. అంత గొప్ప ప్రేమ యోనాతాను ప్రేమ. అయితే సౌలు మరియు యోనాతాను గిల్బోవా పర్వతం మీద తమ ప్రాణాలు కోల్పోయారు ఫిలిస్తీన్లతో జరిగే యుద్ధంలో. ఇస్రాయేల్ దేశంలోకి మనం ఎంటర్ అవగానే జోర్డన్ బార్డర్ నుంచి, ఆ జోర్డన్లో దేశాన్ని దాటి ఇస్రాయేల్ దేశంలోకి ఎంటర్ అవగానే, మన బస్సు బయలుదేరగానే మొట్టమొదటిగా మనకు కనబడే పర్వతం గిల్బోవా పర్వతం. ఆ గిల్బోవా పర్వతం గురించి దావీదు ధనుర్గీతంలో, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత సమూయేలు 2:1 చదివితే ప్రజలందరూ పాడుకున్నట్లుగా ధనుర్గీతం ఒకటి, విచార గీతాన్ని ఒకటి దావీదు రాసి పాడాడట. అందులో ఏమి రాశారంటే, గిల్బోవా పర్వతమా, నీ మీద మంచు కానీ లేదా ఆ ఫలము కానీ ఉండకుండునుగా కానీ ఆ పాటలో రాశాడు. ఎందుకోసం అంటే ఆ పర్వతం మీదే సౌలు మరియు యోనాతానులు చనిపోయారు. చనిపోయిన మాట దావీదుకు వినబడగానే గుండెలు బాదుకొని ఏడ్చాడు దావీదు. యోనాతాను, నీ ప్రేమ బహు వింతైనది. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, యోనాతాను ప్రేమే వింతైనది అయితే యోనాతాను మించిన వింతైన ప్రేమ నా ప్రభువైన యేసయ్య ప్రేమ. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని ఆర్మాయింపవచ్చు. ఒక సామాన్యమైన మనిషి తాను ప్రేమించే ఒక వ్యక్తి పట్లే అంత వింతైన ప్రేమ చూపిస్తే దేవదేవుని ప్రేమ ఖచ్చితంగా వింత కాదా? ఆ ప్రేమలో ఎంత ఔన్నత్యమైన అనుభవాలు దాగి ఉన్నాయో ఆలోచించాను. ఈరోజు దేవుని బిడ్డలుగా మనందరం అతిశయపడేది ఏంటో తెలుసా? మనము దేవుని చేత ఏం చేయబడుతున్నాం? ప్రేమించబడుతున్నాం. వీఆర్ లవ్డ్ బై గాడ్. మీరు ప్రతి ఉదయాన్నే లేచిన తర్వాత మీతో మీరు చెప్పుకోవాల్సిన మాట ఏంటో తెలుసా? ఉదయాన్నే లేవగానే నీవు దేవుని చేత ప్రేమించబడుచున్నావు. తన స్థానాన్ని దావీదుకి ఇచ్చిన యోనాతాను ప్రేమే వింతైన ప్రేమ అయితే, జాగ్రత్తగా గమనించండి, ప్రభు అని క్రీస్తు ప్రేమ ఎందుకు వింతైనది అంటే, ఆయన తన సింహాసనాన్ని మనకిచ్చి మనము ఉండాల్సిన సిలువను ఎవరు కోరుకున్నారు? ఏసై కోరుకున్నారు. ఇది ఖచ్చితంగా వింతైన ప్రేమే. వాస్తవానికి దేవుని స్థానము సింహాసనాసీనుడైన దేవుడు ఆయన. యెషయా చూసినప్పుడు పరలోకం తెరవబడితే ఆయన ఏ సింహాసనం మీద కూర్చున్నారు? ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చున్న దేవుడు.
Our God is the one who is enthroned on the highest throne. అత్యున్నతమైన ఉన్నతమైన సింహాసనం మీద ఆసీనుడున్న దేవుడు ఈ లోకానికి దిగి వచ్చి మన కోసం జీవించి ఆయన కఠోరమైన సిలువను ఆయన కోరుకున్నాడు. వాస్తవానికి ఇక్కడున్న మనందరూ సిలువ మీద ఉండాల్సిన పరిస్థితి. మనిషి యొక్క పాపానికి ఒక జీతం ఉంది, అదే మరణం అని బైబిల్ సెలవిస్తుంది. అయితే యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఆయన స్థానాన్ని మనకిచ్చారు. మన స్థానాన్ని ఎవరు తీసుకున్నారు? ఆయన తీసుకున్నారు. ఇది నిజమైన వింత అంటే, మన స్థానాన్ని ఆయన కోరుకుని ఆయన సింహాసనాన్ని మనకివ్వాలని ప్రభు ఆశించిన ప్రేమ ఎంతైనా ఉన్నతమైన ప్రేమే. యోనాతాను ప్రేమే బహు వింతైనది అని దావీదు కీర్తిస్తే, దేవుని బిడలంగా యేసయ్య ప్రేమను రుచి చూచిన మనం, నేను అనుకుంటాను దావీదు దేవుని ప్రేమను రుచి చూచాడు, మనము రుచి చూసినంత కాదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకోసం? ఎందుకంటే దావీదు సమయానికి ఇంకా ప్రభు అయిన యేసయ్య ఈ లోకానికి దిగి రాలేదు, సిలువ మీద మరణించలేదు. ఇప్పుడు దావీదు కన్నా మనం దేవుని ఎక్కువ స్తుతించాలా తక్కువ స్తుతించాలా? ఖచ్చితంగా ఎక్కువ స్తుతించాలి. ఇవ్వండి, ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు నిలబడ్డారు, ఒక ఆయనకు 1000 రూపాయలను మరొక ఆయనకు 100 రూపాయలు ఇచ్చామనుకోండి, ఎవరు ఎక్కువ స్తుతించాలి? ఎవరు ఎక్కువ థ్యాంక్స్ చెప్పాలి? 1000 రూపాయలు తీసుకున్నాడా 100 రూపాయలు తీసుకున్నవాడా? ఎక్కువ తీసుకునేవాళ్ళు కదా, ఎక్కువ థ్యాంక్స్ చెప్పాలా? దావీదు కన్నా మనం దేవుని ఎందుకు ఎక్కువగా స్తుతించాలి అంటే, క్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుత్థానాల ద్వారా దేవుని ప్రేమ మరింత ఎక్కువగా మన జీవితంలో అనుభవిస్తున్నాం కనుక దావీదు కన్నా మనం ఎక్కువ స్తుతించే బద్దులమై ఉన్నాం. దేవుని ప్రేమను మరింత లోతుగా అర్థం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. దేవుని ప్రేమ నీ పట్ల అర్థమవుతుందా? ఆయన ప్రేమను ఎప్పుడైనా తలపోసావా? ఎప్పుడైనా ఒక చోట మీ ఇంట్లో కావచ్చు, మీ మేడ మీద కావచ్చు, కాసేపు కూర్చుని దేవుడు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు, ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైంది, ఆ ప్రేమ ఎంత స్వచ్ఛమైందని ఒక్కసారి పరిశీలనగా ఆయన ప్రేమను ఆలోచన చేసావా? దాన్ని ఏమంటారంటే పాండరింగ్ ఆన్ గాడ్స్ లవ్, దేవుని ప్రేమలో లోతుగా ధ్యానం చేయడం. చాలామందికి దేవుని ప్రేమ యొక్క విలువ తెలియనందువల్లనే లోక ప్రేమల వెంపడబడుతున్నారు. ఈ రోజుల్లో లోక ప్రేమల వెంబడి పడి తమ జీవితాలు పాడు చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. భర్తను ప్రేమించొద్దని కానీ, భార్యను ప్రేమించొద్దని కానీ, పిల్లలను ప్రేమించొద్దని కానీ బైబిల్ చెప్పట్లేదు. కానీ వీటన్నిటికన్నా ఉన్నతమైన ప్రేమ ఒకటి ఉంది, అదే మన ప్రభు అయిన దేవుని ప్రేమ. ఆ ప్రేమలో మనం స్థిరపడగలుగుతున్నామా? ఆ ప్రేమను మనం అర్థం చేసుకోగలుగుతున్నామా? యవన బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. యవన కాలంలోకి వచ్చిన తర్వాత మీలో రేగే కొన్ని ఆశలు, లోకాశలు లోక ప్రేమల వెంబడబడే పడే పరిస్థితికి దారితీస్తాయి. దయచేసి మీ జీవితాలు పాడు చేసుకోకండి, ఇబ్బందులు పడకండి. ఈ వారంలో ఒక డాక్టర్ చదువుతున్న అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయిన పరిస్థితి న్యూస్లో అందరినీ కలవరపెడుతున్న విషయమే. ప్రేమ ఒత్తిళ్ళు, ప్రేమించాలి ప్రేమించాలనే ఒత్తిడి తీసుకొచ్చి ఒక యవనస్తుడు ఆమెను భయంకరంగా ఇబ్బంది పెట్టడంతో తట్టుకోలేక సూసైడ్ చేసుకుందని, కొంతమంది ఏమో హత్యని, కొంతమంది ఏమో ఆత్మహత్యని, ఇంకా ఆ కేసు నడుస్తూనే ఉంది, ఇంటరాగేషన్ కొనసాగుతూనే. కానీ ఒక విలువైన జీవితం ఆల్రెడీ ఏమైపోయింది? నాశనం అయిపోయింది, బలైపోయింది ఒక అమ్మాయి. లోక ప్రేమల్లో పడి చాలామంది రోజుల్లో భయంకరమైన పరిస్థితుల్లో జీవిస్తూ ఉంటే వింతైన ప్రేమ యేసయ్య ప్రేమ. ఎందుకోసం తెలుసా? ఈ భూమి మీద ఎవరైనా ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ప్రేమిస్తే అతని నుండి ఏదో ఆశించి ప్రేమిస్తారు. కనీసం వారు మంచివాళ్ళైతే ప్రేమించడానికి ఇష్టపడుతున్నారు. కానీ ఏ విధమైన మంచితనం లేని మనలను మన ప్రభువుని యేసయ్య ఏం చేశారు? ఆయన ప్రేమించారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అనే మాట అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ నిలబడే ఉంటుంది. ఆ ప్రేమ శాశ్వతమైంది. దేవుని ప్రేమ చాలా చాలా ఉన్నతమైంది. యోనాతాను చనిపోయినప్పుడు దావీదు ఏడ్చాడు, యోనాతాన నా పట్ల నీకున్న ప్రేమ చాలా గొప్పది. యోనాతాను తండ్రి సౌలు దావీదును అనేక సార్లు చంపాలని ప్రయత్నం చేశాడు. ఒకనొక సందర్భంలో దావీదు అన్నాడు, మరణానికి నాకు ఒక్క అడుగు దూరం మాత్రమే ఉందన్నాడు. అంత దగ్గరగా మరణాన్ని తీసుకొచ్చేశాడు సౌలు దావీదుకి. కనబడిన చోటల్లా దావీదును హతమార్చాలని ప్రయత్నం చేశాడు. ఆఖరికి సౌలు యొక్క లౌక్యం ఎలాంటిదంటే, తన కూతురునిచ్చి పెళ్లి చేస్తానని చెప్పి ఒక టాస్క్ ఇచ్చాడు, ఒక పని చేసుకురమ్మన్నాడు. ఆ పని చేస్తే కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానన్న సౌలు దావీదు మీద ప్రేమతో కాదు, దావీదు సంతోషపడతాడని కాదు, కానీ ఆ టాస్క్లో, ఆ సవాలులో దావీదు ప్రాణాలు పోగొట్టేసుకుంటాడు. అదే మనకు కావాలనుకుని తన కూతురును కూడా ఎరగా వేశాడు. ఎంత దౌర్భాగ్యమైన మనసు సౌలుది.
కొన్నిసార్లు మనుషుల ఆప్యాయతలు, మనుషుల అభిమానాలు అలాగే ఉంటాయి. ఏదో ఇస్తాము, నీకేదో బహుమానం ఇస్తామని ఎర్ర చూపించవచ్చు, కానీ దాని వెనకాల చాలా భయంకరమైన ఉద్దేశాలు ఉండొచ్చు. దావీదు అలాంటి ప్రతికూల వాతావరణం మధ్య తిరుగుతూ ఉంటే యోనాతను దావీదు పక్షంగా నిలబడ్డాడు, తన తండ్రి పక్షంగా నిలబడలేదు. ఎందుకంటే యోనా తనకు తెలుసు తన తండ్రి సౌలు చేస్తున్న పని మంచిది కాదు అని. దేవుని చిత్తానికి, దేవుని సేవకునికి వ్యతిరేకంగా సౌలు నిలబడ్డాడని యోనా తనకు తెలిసినప్పుడు, ఒకవేళ తన తండ్రికి తెలిసిన తన ప్రాణాలు పోతాయన్న సహించాడు, కానీ దావీదు పక్షంగా నిలబడి తనకి మేలు చేశాడు. అందును బట్టి దావీదు ఆ మేలునంతా జ్ఞాపకం చేసుకుని యోనా తనని గురించి నేను బహు శోకం పొందుచున్నాను. దావీదు రెండు సందర్భాల్లో అతి తీవ్రంగా ఏడ్చాడు. ఒకటి యోనాతను చనిపోయినప్పుడు, రెండోది తన కొడుకు అబ్షాలోం చనిపోయినప్పుడు. ఈ రెండు సందర్భాల్లో దావీదు చాలా భయంకరంగా ఏడ్చాడు. అబ్షాలోం చనిపోయినప్పుడు అయితే నా కుమారునికి బదులుగా నేను చనిపోయినా పర్వాలేదని అంత ప్రేమ అబ్షాలోం మీద పెంచుకున్నాడు. రెండవదిగా యోనాతను చనిపోయినప్పుడు దావీదు ఏడ్చాడు. నీ ప్రేమ బహు వింతైన ప్రేమ. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి మన స్థాయిని, మన అంతస్తుని ఆయన చూడలేదు. మన మతాన్ని, మన కులాన్ని ఆయన చూడలేదు. మన చదువులు, మన అంతస్తులు ఆయన చూడలేదు. మన పైరూపాన్ని దేవుడు చూడలేదు. కేవలం నిన్ను నన్ను రక్షించాలన్న ఒకే ఒక సంకల్పంతో యేసు ప్రభు తన ప్రేమను మన పట్ల ఏం చేశాడు, ఆయన వెల్లడి చేశారు. ప్రభు నీ ప్రేమ బహు వింతైన ప్రేమ. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకేదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.